हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवाला नेन मीकु बेबी कॉर्न फ्रिटर्स एला चालो नेन मीतो शेयर चेसुकुंटानु। अदी इदी मीरु फर्स्ट टाइम ना चैनल की विजिट चेसिनट्लयिते प्लीज लाइक एंड सब्सक्राइब। सो इवि चाला चाला हेल्दी अंड एंतो सिंपल गा चेसुकोवच्चु फ्रेंड्स। सो वीटि कावाल्सिन एंटंटे फर्स्ट बेबी कॉर्न्स उंटाई कदा, बागा कडिगेसुकोनि पेट्टुकोवालन्नमाट। ఆల్మోస్ట్ అన్నీ ఒకటే సైజులో ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని దానిలో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి బేసన్ వేసుకుందాం. అలాగే 2 స్పూన్స్ వరిపిండి రైస్ ఫ్లోర్ వేసుకుందాం. దీనిలో చక్కగా తరిగిన జింజర్, తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఉంటుంది కదా బాగా చిన్న చిన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా చాప్ చేయాలి. దీనికి తగినంత సాల్ట్, అలాగే కొంచెం కలర్ రావాలి కదా అందుకని చెప్పేసి దీనిలో కొంచెం పసుపు వేసుకుందాము. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటూ ఇది ఎలా ఉండాలంటే పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి, అంటే ఇలా పోర్ అవుతూ ఉన్నట్టుగా ఉండాలన్నమాట. మరీ సెమీ సాలిడ్ అయితే బాగుండదు. సో అలా రెడీ చేసి పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రై చేయాలన్నమాట. సో బేబీ కార్న్ అంతా దీనిలో వేసేసి చక్కగా అన్నిటికీ అప్లై అయ్యేలాగా దాన్ని కలిపేసుకొని చూడండి, ఇలా ఎలా చూసారా అది పైకి తీసినప్పుడు కింద డ్రాప్స్ లాగా వస్తుంది కదా, అలా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. దీన్ని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం హీట్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో అన్నీ ఇలా వేసేసుకోవాలి. ఇది చాలా చాలా సింపుల్, ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ స్నాక్ అన్నమాట అండ్ హెల్దీ కూడా. సో వీటిల్ని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వెదర్ చేంజ్ అయింది కదా, ఇలాంటి స్నాక్ తింటే బాగుంటుంది. స్పైసీ స్పైసీస్గా క్రిస్పీగా చాలా బాగుంటుంది అన్నమాట. సో టర్న్ చేసుకుంటూ మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. సో చూసారా ఎంత చక్కగా తయారైపోయాయో మన బేబీ కార్న్ ఫ్రిటర్స్. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని సాస్, కెచప్ దేంతోనన్నా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. హాట్ హాట్గా తినాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.